నమస్తే వెల్కమ్ టు నేషనల్ స్టప్ అడ్వకేట్ నిహారికారెడ్డి గారు ప్రస్తుతం నేషనల్ స్టప్ స్టూడియోలో ఉన్నారు రోజు మనం సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు గురించి మనం మాట్లాడబోతున్నాం సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన తర్వాత జూన్ పద్నాలుగవ తేదీన ఆయన మరణించిన తర్వాత ఆత్మహత్య అని లేదు లేదు హత్య అని ఏవో ఇంటెన్షన్స్ తోటి నిజంగా ఆయన అకౌంట్ నుంచి డబ్బులు రియా చక్రవర్తి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన అంశాలకు సంబంధించి అనేక వాదాలు వివాదాల తర్వాత చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు సిబిఐ ఈ కేసును విచారించబోతోంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో అటు మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన విధానము అండ్ బీహార్ పోలీసులు చేస్తున్న అభియోగాలు మరోవైపు సిబిఐ విచారణ అండ్ ఈడీ విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో అసలు ఈ కేసు పూర్వపరాలేంటి వీటికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి కంక్లూజన్స్కి మనం రావచ్చు అండ్ పూర్తిగా ఈ ఈ మిస్టరీ వీడాలంటే ఎటువంటి విచారణ జరగాల్సి ఉంది ఎక్కడెక్కడ లూప్స్ ఉన్నాయి ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం నమస్తే నిహారికర్ రెడ్డి గారు జూన్ పద్నాలుగవ తేదీన సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత అంటే మహారాష్ట్ర పోలీసులు ఫస్ట్ ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనే ఒక మాట ఆ తర్వాత అంటే మనకు అందరికీ వచ్చిన అంశాల్లో ఏంటంటే ఫస్ట్ బాలీవుడ్లో నెపోటిజం అనే మాట అంటే వాళ్ళకి మాత్రమే కొన్ని కుటుంబాలు మాత్రమే వాళ్ళ సర్కిల్స్లో మాత్రమే అన్ని ఆఫర్స్ తిరిగేలాగా అందరికీ అవకాశాలు వచ్చేలాగా వాళ్ళు మాత్రమే ఉండేలాగా అవుట్సైడ్స్ని అవుట్సైడర్స్ని తొక్కివేసే విధంగా నెపోటిజం అనేది బాలీవుడ్లో ఉందనేది ఒక వాదన వినిపించింది ఆ తర్వాత కొంతకాలానికి రా మాజీ అధికారి అయినటువంటి ఎన్కే సూద్ లాంటి వాళ్ళు కూడా దీని వెనకాల దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ ఉంది అనే ఒక ఆరోపణలు కూడా చేయడం జరిగింది అటువంటి అనుమానాలను రేకెత్తించారు సుబ్రహ్మణ్యం స్వామి స్వామి లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ట్వీట్స్ చేశారు అండ్ ఒక క్రిమినల్ యాక్టివిటీ దీంట్లో కనబడుతుందని చెప్పారు అండ్ మరొక వైపు మహారాష్ట్ర పోలీసులు లేదా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన విధానం గురించి కూడా అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి ఓవైపు నెపోటిజం ఇంకోవైపు మాఫియా లింకులు ఇంకోవైపు ప్రభుత్వానికి సంబంధించిన ఈ వ్యవహారంలో డీల్ చేసిన విషయంలో వచ్చిన లోపాలు మొత్తానికి సిబిఐ సిబిఐ ఫర్ సుశాంత్ అనేది అందరూ కోరుకున్నదే సుశాంత్ అభిమానులు మాత్రమే దేశవ్యాప్తంగా నిజంగా ఎందుకు ఇవ్వట్లేదు సీబీఐకి అని కూడా ప్రశ్నించిన సందర్భం రిపబ్లిక్ ఛానల్ అయితే పూర్తిగా దీనికోసం పనిచేసింది నిజంగా అర్నబ్ గోస్వామి సిబిఐ కావాల్సింది కావాల్సిందని అడిగారు ఎట్లక సిబిఐ వచ్చింది ఈ కేసులో మీకు ఒక అడ్వకేట్గా ఎక్కడ లూప్స్ కనబడుతున్నాయి ఎక్కడ సమస్యలు కనబడుతున్నాయి ఒక అడ్వకేట్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారు మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ అండి ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో బాలీవుడ్కి ఒక అలిగేషన్ ఉంది అలిగేషన్ విచ్ వాస్ నాట్ కంప్లీ వాజ్ నాట్ కంప్లీట్లీ ప్రూవ్డ్ బట్ యా దేర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ దాట్ బా బాలీవుడ్కి మాఫియాతో డాక్ సైడ్తో అండర్గ్రౌండ్తో లింక్స్ ఉన్నాయని ఉంది వాళ్ళ బా బాలీవుడ్లో తిరిగే మనీ కూడా సమ్వేర్ ఈ ఇల్లెజిటిమేట్ మనీయే లేకపోతే సంథింగ్ మనీ లాండ్రింగ్ ద్వారా వచ్చిన మనీయే సో ఇది టెయింటెడ్ మనీ అని ఒక అలిగేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఐ డోంట్ హ్యావ్ కంప్లీట్ ప్రూఫ్స్ ఫర్ ఇట్ అక్కడక్కడ కొన్ని కేసులో వెళ్ళడి బయటపడిన విషయాలు కాకపోతే ఇక్కడ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఏమైందండి తను మీరు చెప్పినట్టు జూన్ ఫోర్టీన్త్ చనిపోయాడు నార్మల్గా ఒక ఒక వ్యక్తి చనిపోతే సూసైడ్ కానీ చేసుకుంటే లోకల్ పోలీస్కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది సో సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ సిఆర్పిసి కింద పోలీసులు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో వచ్చి ఎలా చనిపోయాడు ఏమైనా గుర్తులు ఉన్నాయా బాడీ మీద ఏమైనా పడుందా గుర్తులు లేకపోతే అనుమానాస్పదంగా చనిపోయాడా లేకపోతే వితౌట్ ఎనీ రీజన్ అంటే తను తానే అనుకొని చనిపోయాడు వెదర్ ఇట్ ఇస్ హోమిసైడ్ ఆర్ సూసైడ్ చేయడానికి అని నిర్ధారించడానికి కోసం సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కింద పోలీసులు వస్తారు దాన్ని ఎంక్వైరీ చేస్తారనమాట చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏందో అనుమానాస్పదంగా ఏమైనా అనిపిస్తే లేకపోతే ఓకే ఇది హోమిసైడో లేకపోతే ఎవరైనా అబేట్మెంట్ చేశారు అంటే ప్రోత్సహించారు సూసైడ్ చేసుకోవడానికి అని అనిపిస్తే వన్ సెవెంటీ ఫైవ్ కింద విచారిస్తారనమాట విచారిస్తారు వర్డ్ యూజ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ ఎంక్వైరీ ఎంక్వైరీ మాత్రమే చేస్తారు ఎంక్వైరీ చేసేటప్పుడు రాసుకోరు రికార్డులు అఫీషియల్ రికార్డ్స్ ఏమి ఉండవు చుట్టుపక్కల నేబర్హుడ్ని వాళ్ళ బంధువులని వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేస్తారనమాట ఒకవేళ ఏమి అనుమానం లేదు మామూలుగానే చనిపోయాడు అది ఇది అనిపించింది అనుకోండి కేసు అక్కడికి క్లోజ్ అవుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు సుశాంత్ సింగ్ రాజ్పూట్ జూన్ ఫోర్టీన్త్న చనిపోతే ఇప్పుడు దాకా మహారాష్ట్ర పోలీసు ఫిఫ్టీ సిక్స్ మందిని వన్ సెవెంటీ ఫైవ్ కింద ఎంక్వైరీ చేశారంట ఎంక్వైరీయే చేశారు ఇన్వెస్టిగేట్ చేయలేదు ఒక అఫీషియల్ రిపోర్టు లేదు ఎఫ్ఐఆర్ ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు మెజిస్ట్రేట్ దగ్గర ఛార్జ్ ఫైల్ చేయలేదు నథింగ్ హ్యాపెండ్ జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ కింద ఎంక్వైరీ మాత్రమే చేశారు ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా అలిగేషన్స్ వచ్చాయి ఏంటి ఇక్కడ ఇది మర్డర్ కొంతమంది ఏమో ఇది సూసైడ్ కాదు మర్డర్ అని కొంతమంది ఏమో ఇది అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనేసి అంటే ఎవరు ప్రోత్సహించారు రియా చక్రవర్తితో ఎవరెవరు అంటే విషయ దే ఆర్ ఓన్లీ అలి అలిగేషన్సే ఉన్నాయి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ కాన్విక్స్ నౌ రైట్ సో ఇలాంటి అలిగేషన్స్ పుట్టుకొచ్చాయి ఇలాంటి పరి పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ వాళ్ళ ఫాదర్ ఏం ఫీల్ అయ్యారంటే ఈ రియా చక్రవర్తి అనే వ్యక్తి మోసం చేసింది మా కొడుకుని మోసం చేసి పద్నాలుగు కోట్ల దాకా మిస్అప్రోప్రియేట్ చేసేశారు అని మిస్అప్రోప్రియేట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ డిఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని ఇలాంటి చాలా సెక్షన్లు పెట్టి ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు బీహార్లో బీహార్ రిజిస్టర్ చేస్తే బీహార్ పోలీసులు రిజిస్టర్ చేయించుకున్నారు చేయించుకున్న వెంటనే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ బేసెస్ మీద మెజిస్ట్రేట్ పంపించారు వన్ ఫిఫ్టీ సిక్స్ కింద పంపించేశారు వన్ సెవెంటీ త్రీ త్రీ కింద ఛార్జ్ షీట్ కూడా అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ పోలీసు హ్యాండిల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ వచ్చింది సో ఇప్పుడు ప్రా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీహార్ పోలీసులు కేసు తీసుకున్నారు కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా చేయడానికి ఎస్పీ క్యాడర్ మనిషిని మహారాష్ట్రకి పంపించారు ముంబై పోలీసులు వాళ్ళని పట్టేసుకొని క్వారంటైన్ చేసేసారనమాట కోవిడ్ వల్ల మేము ఇన్వెస్టిగేషన్ అలో చేయమనేసి ఇక డౌట్ వచ్చేసింది జనాలకి అంటే నువ్వు అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు బీహార్లో రిజిస్టర్ చేసావు మళ్ళీ అక్కడి నుంచి వ్యక్తి వస్తుంటే మాత్రం మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు ఏం ప్రాబ్లం సో మీరు క్వశ్చన్ అడగవచ్చు బీహార్కి ఏంటి జ్యూస్ డిక్షన్ ఇక్కడ వాళ్ళ నాన్న వేసింది మర్డరో సూసైడ్ అని వేయలేదండి ఒక్క ప్రశ్న ఉందండి ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ముంబైలో చనిపోయారు ముంబైలో చనిపోయాడు కాబట్టి ముంబై జ్యురిస్టిక్షన్ కింద లేదు అతని నేటివ్ ఆ ప్లేస్ కాబట్టి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏరియాలో జరుగుతుంది సీన్ ఆఫ్ అఫెన్స్ ముంబైలోనే జరిగింది సో ముంబై పోలీసులకే జురిస్టిక్షన్ ఉంది మర్డర్ అయినా సూసైడ్ అయినా అక్కడ జరిగింది కదా అప్పుడే లేకపోతే ఎవరైనా అనుమానించారనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి అనుమానించారు ఆ ఎక్స్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రియా చక్రవర్తిని అనుమానిస్తున్నారు అనుకోండి రియా చక్రవర్తి ముంబైలోనే ఉంది కాబట్టి ముంబై జ్యూరిస్డిక్షనే మరి బీహార్కి ఎలా వచ్చింది జ్యూరిస్డిక్షన్ వాళ్ళ ఫాదరు మర్డరో సూసైడో వేయలేదండి వాళ్ళ ఫాదర్ వేసింది ఏంటి మిస్అప్రోప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ డిస్ డిఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ వేశాడు అంటే డబ్బుకు సంబంధించి ఆస్తికి సంబంధించి వేశాడు మా కొడుకు ఆస్తి ఆమె మిస్అప్రోపరియేట్ చేసింది మా కొడుకు ఆస్తి ఆమె తీసేసుకుందని బీహార్లో రిజిస్టర్ చేశాడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ సుశాంత్ సింగ్ రాజ్పూర్ చనిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్పూర్ చనిపోతే లీ క్లాస్ వన్ లీగల్ హెయిర్ కింద ఎవరు వస్తారు తండ్రి వస్తాడు తండ్రి ఎక్కడ ఉంటాడు బీహార్లో ఉంటాడు సో సెక్షన్ వన్ ఎయిటీ వన్ ఆఫ్ సిఆర్పిసి కింద బీహార్ కోర్ట్స్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంక్వైరీ టు టేక్అప్ దట్ పర్టికులర్ ట్రయల్ బీహార్ కోర్ట్స్కున్నప్పుడు ఏ పోలీస్కి ఉంటుంది బీహార్ పోలీస్కే ఉంటుంది సో బీహార్ పోలీస్ ఆ పవర్ కింద ఇన్వెస్టిగేట్ చేయడం మొదట సో బీహార్ పోలీస్ బీహార్ నుంచి మహారాష్ట్రకు వచ్చారు రాగానే ఎస్పీని పట్టేసుకున్నారు క్వారంటైన్ చేసేసారు ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు బీహార్కి జ్యూరిస్డిక్షన్ ఉంది అయినా కూడా అలో చేయలేదు మహారాష్ట్రకు వస్తుంటే ఒప్పుకోలేదు ఈ మీన్వేల్ రియా చక్రవర్తి ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఫైల్ కేసు ఫైల్ చేసింది ఏమని సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఆఫ్ సిఆర్పిసి కింద కోర్టుని నేమ్ రిక్వెస్ట్ చేసింది కేసులు బీహార్లో కాదు అన్నీ ము మహారాష్ట్రకి షిఫ్ట్ చేసేయండి మహారాష్ట్రకు జ్యూరిస్డిక్షన్ ఉంది బీహార్కి జ్యూరిస్డిక్షన్ లేదు అనేసి సో ఈ గొడవ ఏమవుతుంది మహారాష్ట్ర గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నారనమాట మాకుందంటే జ్యూరిస్డిక్షన్ మాకు ఉంది సో సుప్రీంకోర్టు ఏం ఫీల్ అయింది ఇది ఫెడరల్ ఫ్యాబ్రిక్ ఎఫెక్ట్ ఉంది సో ఇలా కొట్టుకోవడం ఏంటి అని బేసిక్గా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ఇప్పుడు బేసిక్ అప్పుడే అప్పుడు సుప్రీంకోర్టు క్వశ్చన్ ఏం చేసిందంటే నువ్వు ఫోర్ నాట్ సిక్స్ అదేంటి ఫోర్ నాట్ సిక్స్ కింద జ్యూరిస్డిక్షనే లేదండి రియా చక్రవర్తికి ఏంటంటే జ్యూరిస్ ఫోర్ నాట్ సిక్స్ ఒక కోర్టులో ఉన్న కేసుని ఇంకో కోర్టులోకి ట్రాన్స్ఫర్ చేయడం ఒక హైకోర్టులో ఉన్న కేసుని ఇంకో హైకోర్టులోకి ట్రాన్స్ఫర్ చేసే పవర్ సుప్రీంకోర్టుకు ఉంది ఇప్పుడు జయలలిత కేసు తమిళనాడులో ఉంది దాన్ని బెంగళూరు హైకోర్టు కేసారు సో అలాంటి ట్రాన్స్ఫర్ చేసే పవర్ సుప్రీంకోర్టుకు ఉంది ఇక్కడ కోర్టుల కేసు లేదమ్మా ఇన్వెస్టిగేషన్లో ఉంది పోలీస్కి ఇన్వెస్టిగేషన్ ఒక కోర్ట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ట్రాన్స్ఫర్ చేసే పవర్ మాకు లేదు సో నువ్వు రావడానికి లేదు ఫస్ట్ థింగ్ కానీ నువ్వు వచ్చావు కాబట్టి మేము ఇంటర్ క్వశ్చన్ చేస్తున్నాం ఇంతవరకు మహారాష్ట్ర పోలీస్ ఎందుకు ఎఫ్ఐఆర్ అయ్యలేదు మీరు ఫిఫ్టీ సిక్స్ మందిని ఎంక్వైరీ చేశామంటారే కానీ ఒక్కటేంటే మీరు ఇందాక చెప్పారు నూట డెబ్బై సెక్షన్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం అయితే అనుమానాస్పదంగా ఉంటేనే ఎఫ్ఐఆర్ వేస్తారు సో అనుమానాస్పదంగా లేదు అని మహారాష్ట్ర పోలీసులు చెప్తున్నట్టుగా భావించాలి మీకు లేదు సూసైడ్ అని మీరు క్లోజ్ చేస్తున్నారు వాళ్ళ నాన్న అక్కడ వేసాడు కదా బీహార్లో అది సూసైడ్ గురించి కాదు కదా నా కొడుకు యొక్క ఆస్తిని మిస్అప్రోపరియేట్ చేసేసిందని ఆయన అడుగుతున్నాడు కదా సో అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ మీద ఓకే అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనేది వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కదా అరేయాలి ఏమీ చేయలేదు అంటే నీకు అనుమానాస్పదమే లేదనిపిస్తుందా కేసు క్లోజ్ చేసావా చేయలేదు అనుమానాస్పదం ఉందని నువ్వు ఎంక్వైరీ పార్టీకి ఎంక్వైరీ చేసుకుంటానే ఉన్నావు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు సరే చేయలేదు మ్యాండేటరీ కాదు వాళ్ళ నాన్న వేసాడు కదా చీటీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద సో ఆ ఎంక్వైరీ మీరు ఎందుకు వద్దంటున్నారు ఆ ఎస్పీ వస్తే మీరంతా కోవిడ్ అయితే లోపల పెడుతున్నారు మీరు ఎఫ్ఐఆర్ అయ్యారు వేరే స్టేట్ నుంచి ఎవరైనా పోలీసులు వస్తే వాళ్ళకి కోఆపరేట్ చేయరు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయమంటే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయరు మీ ప్రాబ్లం ఏంటి మీకు అనుమానాస్పదం అనిపిస్తుంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు స్టార్ట్ చేయండి చేయరు ఇన్వెస్టిగేట్ చేయరు వేరే వాళ్ళు రానిరు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయరు మీ ప్రాబ్లం ఏంటని అడిగింది సుప్రీంకోర్టు నితీష్ కుమార్ ఈ టైంలో చీఫ్ మినిస్టర్ ఏం చేశాడంటే పొలిటికల్ ప్రెషర్ వల్ల జనాల ప్రెషర్ వల్ల కేసు ఎత్తి సెక్షన్ సిక్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద సీబీఐకి ట్రాన్స్ఫర్ చేసేసాడు ఆ పవర్ ఆయనకుందా గవర్నమెంట్ పవర్ ఉంది ఆయన ఏమనుకున్నాడంటే ఈ పొలిటికల్ ప్రెషరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతుంది అంటే నేను దూరంగా ఉంటాను కేసు ఎత్తి సిబిఐకి ఇచ్చేస్తానని సీబీఐకి ట్రాన్స్ఫర్ చేశాడు అప్పుడు రియా చక్రబర్తి ఏం చెప్పిందంటే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయకూడదు మా మహారాష్ట్రకి ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఒక్కటే అడిగింది నువ్వు కేసు రిజిస్టర్ చేయలేదు వీణ కేసు రిజిస్టర్ చేసింది వేరే దాని మీద సో ఆ పవర్ లోకల్ బీహార్కి ఉంది వాళ్ళేమో ఏమో సిబిఐకి ఇచ్చేశారు దీంట్లో తప్పేముంది సో సిబిఐకి ఇవ్వడం న్యాయం అని రియా చక్రవర్తి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని గతంలో అంటే జూన్ పద్నాలుగో తేదీన చనిపోతే నాకు తెలిసి ఒక వన్ వీక్ గ్యాప్లోనే అనుకుంటా కొన్ని అనుమానాలు వస్తున్నాయన్న చర్చ వచ్చిన టైంలో ఇదే రియా చక్రవర్తి అమిత్ షాకి ట్వీట్ చేసింది హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ట్వీట్ చేస్తూ సీబీఐ ఎంక్వైరీ జరిపించండి ఈ కేసు విషయంలో అడిగింది అదే రియా చక్రవర్తి మళ్ళీ సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వద్దు అని అంటోంది ఇప్పుడు ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ప్రాబ్లం కాదండి అందరికీ సో ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ ఏముని ఫస్ట్ సీబీఐ ఎంక్వైరీ ఇనీషియల్ గానే వచ్చేసి ఉంటే సూసైడ్ లేకపోతే అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కి శిక్ష మూడేండ్లు అక్కడ వరకు ఎంక్వైరీ చేస్తారు మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది అచ్చా ఓకే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది సో కేవలం ఆత్మహత్యకు ప్రేరేపించాడు అని అంటే కనుక ఒక ఒక శిక్షలో ఒక కేసు ఉంటుంది అంతే మూడేళ్లకి శిక్ష వేస్తారు మాక్సిమం మ్యాటర్ క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు ఏమైంది వాళ్ళ నాన్న వేసింది సూసైడ్ అబేట్మెంట్లు సూసైడ్ గురించి కాదు క్రిమినల్ మిస్అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ డిస్ డిఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మనీ ఇన్వాల్వ్ అయింది అక్కడ మనీ ఇన్వాల్వ్ అయ్యి చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి ఇలాంటి కేసులు ఎక్కడ వచ్చేస్తాయి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ స్కెడ్యూల్డ్ అఫెన్సెస్ కింద వెళ్ళిపోతాయి ఓకే అక్కడ స్కెడ్యూల్డ్ అఫెన్సెస్ ఇచ్చి ఉండరు మర్డర్ చీటింగ్ లేకపోతే కిడ్నాపింగ్ ఇది ఏదైనా చేస్తూ మనీని కానీ నువ్వు తీసుకున్నావంటే ఆ మనీ కానీ నువ్వు వేరే వాటికి ఆ మనీ టెయింటెడ్ మనీ నువ్వు అది మర్డర్ అనేది సూసైడ్ అనేది చీటింగ్ అనేది అన్నీ డిసానెస్టీ అయ్యే కదా అప్పుడు దాని ద్వారా నువ్వు ఏదైనా సంపాదించుకున్నావు అనుకో ఆ సంపాదించుకున్న మనీని టెయింటెడ్ మనీ అంటారు ఆ టెయింటెడ్ మనీ ఎక్కడెక్కడెక్కడికి వెళ్ళిందో దాన్నంతా ట్రాక్ చేస్తారు ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సో ఇప్పుడు ఏమైంది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది చేసిన తర్వాత ఈ చీటింగు సూసైడ్ మిల్లా ఇక్కడ చాలామంది ఏమంటున్నారు మర్డర్ అంటున్నారు సో మర్డరా కాదా ఇంకా మనం డిసైడ్ చేయలేదు ఆ చేయడానికే కోర్టులు వస్తున్నాయి ఇప్పుడు సో మర్డర్ ఉంది మర్డర్తో పాటు డబ్బు ఇన్వాల్వ్ అయ్యింది ఈ రెండు ఇన్వాల్వ్ అయ్యిందంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వచ్చేస్తాయి సో మర్డర్ ద్వారా కానీ చీటింగ్ ద్వారా కానీ ఎవరైనా సంపాదించారంటే ఈడీ వచ్చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క సిబిఐ హత్య జరిగిందా సూసైడ్ జరిగిందా సీబీఐ ఎంక్వైరీ చేసుకుంటే వెళ్తుంది ఇంకో పక్కన ఈడీ హత్య ద్వారా డబ్బు వచ్చిందా సూసైడ్ ద్వారా డబ్బు వచ్చిందా చీటింగ్ ద్వారా డబ్బు వచ్చిందా అది ఈడి పట్టుకుంటుంది పట్టుకొని ఎంతెంత వచ్చిందో ఆ డబ్బునంతా అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అటాచ్ చేసుకున్న తర్వాత ఆ డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది వాళ్ళంతా పట్టుకుంటూ వస్తారు సో బేసిక్గా ఒక్కడిని పట్టుకుంటే మొత్తం మాఫియా అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఉంటే కనుక అంతవరకే ఒక రయా చక్రవర్తి వరకే ఆగిపోయింది మూడేళ్లతో ఆగిపోయేది అందుకే ఏమో చెప్తుంది కదా అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ నాకు ఏంటి నేను పోతా జైల్లోకి మూడేళ్ళని అదేస్తే ప్రాబ్లం కాదు ఇక్కడ మిగతా వాళ్ళందరూ సో దొరుకుతున్న దొరకతారు ఖచ్చితంగా మాఫియా ఉంది ఇన్వాల్వ్ అయిందని నేను చెప్పడంలే ఒకవేళ లేకపోతే మీరేందుకు భయపడుతున్నారు మీరు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ మనీ లాండర్ చేయలేదు మీరు డబ్బు అనేది వైట్ మనీ ప్రాబ్లం ఏం లేనప్పుడు మీరు ఈడీ వస్తే ఏం భయం మీకు సిబిఐ వస్తే ఏం భయం డైరెక్ట్గా ఎదుర్కోండి మీకు లోకల్ పోలీస్ అయినా ఒకటే సీబీఐ అయినా ఒకటే ఈడీ అయినా ఒకటే మనీ ఇన్వాల్వ్ అయ్యింది ఆ మనీ కాస్త చీటింగ్కో మర్డర్కో దేనికో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన డబ్బు అయితే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆ డబ్బు ఎక్కడెక్కడెక్కడ వెళ్ళిందో వాళ్ళందరినీ పడతారు ఇట్స్ అ ట్రయల్ వాళ్ళందరు లాగుతారు ఇప్పుడు సో ఇప్పుడు ఇది ప్రాబ్లం ఇక్కడ అందుకు కొంతమంది సిబిఐకి ఇవ్వాలి ఈడీకి ఇవ్వాలి అని చర్చలు చేస్తుండూ చర్చలు చేస్తుండేవాళ్ళు సో ఆ క్రెడిట్ మాత్రం కొంతమంది జర్నలిస్టులకు వెళ్తుంది ఎస్పెషలీ అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళకి వెళ్తుంది కొంతమంది ఇన్ బాలీవుడ్లో లాంటి కంగనా అనౌతి వాళ్ళకి కూడా వెళ్తుంది ఎందుకంటే ఫ్రమ్ ద డే బిగినింగ్ ఉంది నెపోటిజం ఉంది మాఫియా ఉంది ఏదో చేశారు ఏదో చేశారు చనిపోవడం అంటే అంత ఈజీగా సూసైడ్ అనుకోకండి అని చెబుతూ ఉంటే సూసైడ్ 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 అని చెప్పి పాపం డిప్రెషను పాపం మెంటల్ పేషెంట్ అని చెప్పి ఒక సింపతిగా తీసుకురావడము పాపం రియా చక్రవర్తిని ఎందుకు బ్లేమ్ చేస్తారు లవ్ ఫెయిల్యూరు ఆమెకు ప్రైవసీ రైట్స్ ఇవ్వండి ఇస్తామండి ప్రైవసీ రైట్స్ మీరు ఏం తీసుకోవడం లేదు మీరు వచ్చి మీరు ఈ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇందులో ఉన్నాయండి ప్రభుత్వం కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కామ్ అయిపోయింది మొత్తానికి మహారాష్ట్ర ప్రభుత్వం అసలు సిబిఐ ఎంక్వైరీ రాకుండా ఎన్ అన్ని చర్యలు తీసుకోవడానికి చాలా వరకు ప్రయత్నిస్తోంది ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతగా వ్యవహరిస్తున్న ప్రశ్నలు అందరికీ వస్తున్న ప్రశ్నలు అన్నీ కూడా ఇప్పుడు ఈ బాలీవుడ్ నుంచి వస్తున్న వాళ్ళు మహేష్ భట్ లాంటి వాళ్ళు కావచ్చు సో కాల్డ్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్న ఈ రెసిస్టెన్స్ కావచ్చు అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విధానం కావచ్చు సో దాని గురించి ఆయన చెప్తారా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ సి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు బీహార్కి జ్యూరిస్డిక్షన్ డిక్షన్ లేదు అని క్వశ్చన్ చేసింది బీహార్కి జ్యూరిస్డిక్షన్ డిక్షన్ ఉంది మా మీకు లేదు మాకేముందని వీళ్ళకి ప్రాబ్లం ఏంటి బీహార్ పోలీస్ బీహార్ ఎంక్వైరీ చేయమనండి వాళ్ళు వేరే సెక్షన్స్ కింద ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు వేరే సెక్షన్స్ కింద ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు సూసైడ్ మీ జ్యూజిక్షన్ జరిగింది కాబట్టి అది మీరు చేయండి వాళ్ళు మిస్అప్రోప్రియేషను ఆయన ఆస్తి ఆయన లీగల్ హెయిర్ సో అది ఎక్కడ పోయిందని ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో దాన్ని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ సీబీఐకి ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి బీహార్ గవర్నమెంట్ కన్సల్ట్ ఇచ్చేసింది కదా సీబీఐకి మహారాష్ట్రకి ఏమంటే ప్రాబ్లం ఏంటి అసలు మేము ఎందుకు ఇవ్వాలి కన్సెంట్ మీరు ఎందుకు ఇంత పెద్ద రక్వస్ చేస్తున్నారు సూసైడ్ అని ఎందుకు అంటున్నారు బాలీవుడ్కి ప్రాబ్లం లేనప్పుడు బాలీవుడ్ వ్యక్తే కదా చనిపోయింది అక్కడ సో బాలీవుడ్ వ్యక్తే సుశాంత్ సింగ్ బాలీవుడ్ వ్యక్తే రియా చక్రవర్తి దాంట్లో ఒక వ్యక్తి వర్గాన్ని ఒక వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి మాత్రం ఎందుకు సపోర్ట్ రావడం లేదు రియా చక్రవర్తికి ఎందుకు సపోర్ట్ వస్తుంది మీకు ఏమీ ప్రాబ్లం లేనప్పుడు ఒకవేళ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అయితే దానికి పడుతుంది శిక్ష లేకపోతే మనీ లాండరింగ్ అయితే దానికి పడుతుంది శిక్ష లేదు ఏమీ చేయలేదు పాపం ఇన్నోసెంట్ అమ్మాయి అనవసరంగా వచ్చింది విడుదలైపోతుంది సో మీకంతా ఏంటి ప్రాబ్లం గవర్నమెంట్కి ఏంటి ప్రాబ్లం పోలీస్కి ఏంటి పోలీస్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడానికి ప్రాబ్లం ఏంటి సో ఇవంతా అనుమానాలు తీసుకొస్తాయి మేము ఓకే మీరే మీరే హత్య చేశారో లేకపోతే మీరే దొంగతనం చేశారో మనీ లాండరింగ్ చేశారో నన్ను ఎవరు అనవం లేదు కానీ మీరు చేసే పద్ధతులు మీరు చేసే పనులు బట్టి అనుమానాన్ని రెట్టింపు చేస్తుండడం వల్ల సీబీఐకి ఇవ్వాల్సి వచ్చింది ఈడీ తీసుకొస్తుంది సో ఇవంతా మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్టే లేనప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది సో మీకు అంత సపోర్ట్ ఒక చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద పర్సనాలిటీస్ చాలాసార్లు సూ సూసైడ్లు చేసుకున్నప్పుడు ఓకే బా బాధపడతాము లేకపోతే వాళ్ళ అగెన్స్ట్గా ఎవరైనా కేసేస్తే వాళ్ళు ఓకే అవునా అని అంటారే తప్ప లేకపోతే ఏమన్నా వాళ్ళ ప్రైవసీ రైట్స్ని రెస్పెక్ట్ చేయాలంటే తప్ప ఇక్కడ ఎందుకు బాలీవుడ్ అంతా వచ్చి రియా చక్రవర్తిని అంత ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది లేకపోతే వేరే మీడియా ఛానల్స్ అంతా ఎందుకు వచ్చి అంత ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సూడోస్ విషయానికి వస్తే మళ్ళీ డబుల్ స్టాండర్డ్స్ వస్తాయి డబుల్ స్టాండర్డ్స్ అనే మాటలో నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకున్నాను నేను మెయిన్గా రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో మనం చూసాం దేశవ్యాప్తంగా ఎట్లాంటి చర్చ జరిగిందో ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణించిన సందర్భంలో రోహిత్ వేముల హత్య అని రోహిత్ వేముల విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని అనేక ఆరోపణలు మీడియాలోనే జరిగాయి దగ్గర నుంచి దొరికిన కేసు ఒకవైపు రోహిత్ వేముల ఆత్మహత్య మరొకవైపు అఖలాక్ అఖ్లాక్ మరణం ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ చనిపోయినప్పుడు అఖ్లాక్ని కూడా ఒక దాడి చేసి చంపారు చంపినప్పుడు మాబ్ మాబ్లించింగ్ పూర్తిగా ఈ హిందూ గోరక్ష పేరుతో దాడులు చేస్తున్నారు విజులెంటిజం ఇట్లాంటి మాటలన్నీ ఉపయోగించింది ఇదే మీడియా అండ్ గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు కర్ణాటకలో గౌరీ లంకేష్ హత్య కూడా ఇమీడియట్లీ అసలు ఇంకా అది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అప్పటికి ఇంకా హత్య అనే వార్త వచ్చిన వెంటనే హిందూవాదుల హిందూ సంస్థల దాడి హిందువుల దాడి హిందూ మూకల దాడి అని హెడ్లైన్స్ రాశారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మాట్లాడుతున్న ఈ రాజ్దీప్ సర్దేశాయ్ కానీ మీడియాలో మాట్లాడుతున్న కొంతమంది ఎవరైతే రియా చక్రవర్తిని మద్దతు తెలుపుతూ ఆమె వెనక ఆమెకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేవలం ఆత్మహత్య అని మీరు ఎందాకన్నారు కదా మెడికల్ అంశాలు కొన్ని మాట్లాడుతున్నారు లైక్ మెంటల్ హిల్నెస్ అని ఏదోదో ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు గతంలో ఇదే అంశాల పట్ల మీడియా ట్రయల్ నిర్వహించారు అక్కడి లా అండ్ ఆర్డర్ స్టేట్ జ్యురిస్టిక్షన్లో స్టేట్ పరిధిలో ఉన్నప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గౌరీ లంకే గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ మరణం జరిగినప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ రోహిత్ వెముల హత్య జరిగినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు సో ఆ లా జ్యూరిస్డిక్షన్ ముఖ్యంగా స్టేట్ పరిధిలో ఉన్న లా అండ్ ఆర్డర్ విషయంలో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని దోషిగా చేసిన ఇదే జర్నలిస్టులు ఈరోజు మీడియా ట్రయల్ నిర్వహిస్తుంది అంటున్నారు అర్ణబ్ గోస్వామి విషయంలో ముఖ్యంగా జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు యాంకర్లు అని మాట్లాడుతున్నారు మీడియా ట్రయల్ చేస్తుంది సుశాంత్ విషయంలో అంటున్నారు సో ఈ డబుల్ స్టాండర్డ్స్ నాకు సంబంధించి నాకు ఉంటుంది మీరు మీరు మాట్లాడితే మాత్రం కుదరదు అనుకునే పరిస్థితి వస్తుందా జడ్జిమెంట్ల విషయంలో కానీ విచారణ జరుగుతున్న విధానాల గురించి కానీ జర్నలిస్టులు మాట్లాడకూడదా అని ఒక ప్రశ్న వస్తుంది ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు జర్నలిస్ట్ ఎప్పుడు మాట్లాడకూడదు అంటే అండి కోర్టులో కేసు ఉన్నప్పుడు వీళ్ళే కోర్టులా కూర్చొని వీళ్ళు దోష వీళ్ళు నిర్దోష అని అబడ అది చెప్పడం తప్పు దట్స్ మీడియా ట్రయల్ ఇక్కడ అర్ణబ్ గోస్వామి వీళ్ళంతా ఏమడుగుతున్నారు నువ్వు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు సిబిఐ ఎగ్జాక్ట్లీ సిబిఐకి ఎందుకు ఎంక్వైరీ ఇవ్వడం లేదు దిస్ ఇస్ నాట్ మీడియా ట్రయల్ యువర్ క్వశ్చనింగ్ ద సిస్టమ్ యువర్ క్వశ్చనింగ్ ద లూప్ హోల్ ఇన్ ద సిస్టమ్ నీకు ఓకే సెక్షన్ ఉంది దానికి కింద ఎంక్వైరీ చేస్తున్నావు ఎన్ని రోజులు చనిపోయింది జూన్ ఫోర్టీన్త్ చనిపోతే ఆగస్ట్ వరకు నువ్వు ఇంకా ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నావా లేకపోతే విట్నెస్ని తీసుకొస్తున్నావు ఫిఫ్టీ సిక్స్ మంది నోట్ చేసుకుంటున్నావు వేర్ ఇస్ ఎఫ్ఐఆర్ వేర్ ఇస్ అ ఛార్జ్ షీట్ ఏమీ లేదు సో ఇద ఇలాంటి నువ్వు క్వశ్చన్ చేయడం ప్రొసీజర్ లూపుకోవాల్సి ఇట్స్ ఏ మీడియా ట్రయల్ అండి ఇప్పుడు చనిపో ఒకవేళ వెళ్ళింది కేసు కోర్టుకి వెళ్ళిన తర్వాత వీళ్ళే జడ్జిల్లో కూర్చొని ఇలా ఇచ్చుంటే జడ్జిమెంటు నువ్వు ఎలా బుర్ర తక్కువగా ఇలా ఇచ్చావు ఇలా చేస్తుంటావు చూడండి ప్రశాంత్ భూషణ్ గారు లాంటివి లే లేకపోతే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చూడో లిబరల్స్ అని అర్బన్ నక్సల్స్ అంతా లోపల ఉన్నారు అర్బన్ నక్సల్స్ వదలాలా ఎందుకు వదలాలి వదిలితేనే మంచిది అసలు మీరు డెమోక్రసీని చంపేస్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని చంపేస్తున్నారు అని వీళ్ళే జడ్జిలా కూర్చొని చేయడం దట్స్ మీడియా ట్రయల్ దిస్ ఇస్ నాట్ మీడియా ట్రయల్ యు ఆర్ ఆస్కింగ్ ద పోలీస్ అండ్ ద గవర్నమెంట్ అస్ టు వై ఆర్ యూ నాట్ రిజిస్ట్రింగ్ ఎన్ ఎఫ్ఐఆర్ యు ఆర్ ఆస్కింగ్ దెమ్ వై ఆర్ యు నాట్ స్టార్టింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఎంక్వైరీతో ఎన్ని రోజులు సంవత్సరం కొద్ది కొన్ని రోజులు అండి జస్ట్ ఇమాజిన్ అండి ఒక అర్ణబ్ గోస్వామి లేరు రిపబ్లిక్ ఛానల్ లేదు కంగనా రెండు వాళ్ళు బయటకు రాలేదు క్వశ్చన్ చేయలేదు సో ఇలాంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోంటి ఇలాంటి ఎన్డీటీవీయో లేకపోతే ఇండియా టుడే లాంటి వాళ్ళు గడిపేస్తున్నారు సుశాంత్ సింగ్ రాజ్పూట్కి మహా అంటే జూన్ ఫోర్టీన్ చనిపాడు కదా జూన్ థర్టీఎత్ వరకే కనిపించి ఉంటుందేమో మీడియాలో తర్వాత తర్వాత ఉండిపోయేది పోలీసులు ఏం చేస్తుంటారు వన్ సెవెంటీ ఫైవ్ కింద ఎంక్వైరీ చేసి నార్మల్ సూసైడ్ ఇది ఎవరికి ఏమీ లేదు అని చెప్పి కేసు కూడా క్లోజ్ అయిపోయింది మీడియా వాళ్ళు కొన్ని రోజులు ప్రయత్నించి ఉంటారు లేకపోతే దాని తర్వాత వాటర్ డౌన్ అయిపోయింది అది మా లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారు అది ఒక ఇంకొద్ది వచ్చిన ఆర్డినరీ కేసు అని మేము మా ప్రాక్టీస్లో పడిపోయి ఉంటాం ఆర్డినరీ మ్యాన్ ఆర్డినరీగానే పోయి ఉంటాడు సో ఒకవేళ నిజ ఒకవేళ నిజంగానే సూసైడ్ అయ్యి అంటే ఓకే ప్రాబ్లం లేదు కాలేదు అనుకోండి గిల్టీ పర్సన్స్ అని ఇన్ని అనుమానాలు ఉన్నాయనుకో మాఫియా అంతే వాళ్ళంతా ఎక్కడ పోయినా హ్యాపీగా వాకౌట్ అయిపోయారు సో ఇవంతా ఎందుకు చేస్తున్నారని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గొప్పదనం ఏంటంటే క్వశ్చన్ చేసాం ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు ఎందుకు దీన్ని అంత సెన్సిటివ్ అయితే అందరూ గుమ్మగూడి వచ్చి రియా చక్రవర్తిని కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ మీడియా బాలీవుడ్ వీళ్ళందరికీ అంత ప్రేమ ఎట్లా వచ్చేసింది రియా చక్రవర్తి మీద షీఈ్ నాట్ ఎ సూపర్ స్టార్ రైట్ షీ జస్ట్ అన్ అదే ఆర్డినరీ యాక్ట్రెస్ లైక్ సుశాంత్ సింగ్ రాజ్పోట్ సో తనకిచ్చిన రెస్పెక్ట్ తన మీద ప్రేమ అంత లేదు కానీ రియా చక్రవర్తి మీద ప్రేమ ఎందుకు వచ్చేసింది వీళ్ళందరికీ ప్రైవసీ రైట్స్ నేను ఒప్పుకుంటాను ప్రైవసీ రైట్స్ ఒప్పుకొని వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న అక్కడ ఇన్నోసెంట్ వాళ్ళ నాన్న అడుగుతున్నాడు నా బిడ్డ సంపాదించిన డబ్బు ఎక్కడే పోయింది ఆమె తినేసిందా నా అనుమానం అనుమానానికి ఆన్సర్ చెప్పండి ఇవంతా మీరు చెప్పకుండా లేదు మీ సిబిఐకి ఎందుకు ఇవ్వాలి అర్ణబ్ గోస్వామి ఎందుకు క్వశ్చన్ చేయాలి ఎందుకు చేయకూడదు దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ మీడియా ట్రయల్ వెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మీడియా ట్రయల్ అని ఎప్పుడు అంటారండి ట్రయల్ ఇట్స్ వెన్ ఇట్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఇట్స్ ఇట్స్ స్టిల్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ స్టేజ్ ఎంక్వైరీ స్టేజ్ దెన్ వై ఆర్ యూ కాలింగ్ ఇట్ అస్ అ ట్రయల్ సో మీరు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ సరిగా చేయడం లేదు అనేసి క్వశ్చన్ చేస్తున్నారు అన్న కోసం మీకు గుర్తుందండి నోయిడా కేసులో చాలామంది మర్డర్ కేసుల్లో ఏమవుతుందండి అండి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే మెజారిటీ ఆఫ్ ఎవిడెన్స్ విట్నెస్లు డెస్ట్రాయ్ అయిపోతాయి పోయి తర్వాత కోర్టుకు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి హ్యాపీగా బయటకు వస్తారు సో అది కాకుండా చూసుకోవడమే ట్రయల్ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ పోలీస్ విల్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఫోరెన్సిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దే ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ వాళ్ళు కానీ సరిగ్గా చేయలేదు అనుకో దర్ ఇస్ నో పాయింట్ వీ గోయింగ్ టు ద కోర్ట్ అక్కడ పోయి ఎవిడెన్స్ డిస్ట్రా అయిపోయింది అది కోర్టుకి వెళ్ళి మనమేం చేస్తాము సో దాన్ని క్వశ్చన్ చేయడాన్ని మీడియా ట్రయల్ ఎలా అంటారు వీళ్ళు చేస్తున్నారు చూడండి వీళ్ళు చేసే రో రోహిత్ వేముల కేసులు ఇప్పుడు వరవర్రావు కేసులు ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టునే తిట్టి వీళ్ళే జడ్జిల్లా కూర్చొని గాంధీతో వాళ్ళే కంపేర్ చేసేసుకోవడాలు కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది సుప్రీంకోర్టుని ఎలా ఉంది మే అని వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయిపోవడాలు దట్స్ మీడియా ట్రయల్ దిస్ ఇస్ నాట్ మీడియా ట్రయల్ విఆర్ ఆస్కింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టు ఇన్వెస్టిగేటెడ్ అంతే ఓకే సో ఫైనల్లీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలో ఇప్పుడు మీరు ఇద్దాక చెప్పిన నిజంగానే ఎవిడెన్స్ డిస్ట్రా అయిపోయిన తర్వాత కోర్టుకు వెళ్ళా కూడా ప్రయోజనం లేదు సో ఈరోజు ఇప్పుడు జూన్ జూన్ ఫోర్టీన్త్ అని అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఒక టూ మంత్స్ అవుతోంది ఎగ్జాక్ట్లీ టూ మంత్స్లో ఏం జరిగిందో కూడా డౌటే ఎగ్జాక్ట్ ఫస్ట్ చనిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ విత్ రిగార్డింగ్ ద బాడీ ద సరౌండింగ్ సర్కమ్ ఛాన్సెస్ ఆర్ వెరీ క్రూషియల్ అండి డెస్ట్రాయ్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అబో దా ఆ విషయంలో అయితే ఎన్నో కేసులు తేలకుండా పోయింది ఎందుకు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేసింది వీక్గా ఉన్నారు కాబట్టి సో అది రిపీట్ కాకూడదనే కదా ఇది దీంట్లో కూడా ఇంత ప్రయత్నించింది వీళ్ళు ఫైనల్లీ సుశాంత్ విషయంలో ఏం చెప్తారు మీకు మీకంటే మీకు కనిపిస్తున్న ఆధారాల ప్రకారం ఎట్లా అనిపిస్తుంది చూ నే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అండి ఓకే ఒక వర్గం రెండు వర్గాల గురించి మాట్లాడదాం ఒక వర్గం మాఫియాతో లింక్స్ ఉంది మ మనీ లాండరింగ్ అవుతుంది తిరుగుతుంది మనీ సో ఈ మనీని పట్టుకోవాలి మనుషుల్ని పట్టుకోవాలి సుశాంత్ సింగ్ రాజ్పూట్ చనిపోయేదానికి వ్యక్తులు వెనకాల ఉన్నారు ఇట్స్ నాట్ ఎ ప్లెయిన్ సూసైడ్ అనే వర్గం ఒకటి వాళ్ళకేంటంటే మేము అంటున్నాం మా ఇది మా యొక్క అనుమానం తేల్చాల్సింది కోర్టు కోర్టుకి ఇవ్వండి అనడం వాళ్ళ యొక్క వాదన వీళ్ళేంటి అసలు సూసైడే అది అసలు ఎవరు లేరు కోర్టుకు కూడా పోము మేమే డిసైడ్ చేసేస్తాము అసలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఎందుకు క్లోజ్ చేసేస్తాం మ్యాటర్ అనేది ఒక వర్గం నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఈ వర్గాలు అనుకునే బదులు గివ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గో టు ద కోర్ట్ కోర్ట్ విల్ డిసైడ్ హూ ఇస్ ద కన్విక్ట్ అప్పుడు రియా చక్రవర్తి ఇన్నోసెంటు అసలు ఈ మహేష్ భట్లకి వీళ్ళకి అసలు సంబంధమే లేదంటే హ్యాపీ కదా మాకు హ్యాపీయే ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు మంచి యాక్టర్లుగానే ఉన్నారు మీకు ఇలాంటి దాంట్లో సంబంధాలు లేవంటే వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఉన్నారు అని తెలిస్తే దేశానికి చాలా నష్టం బాలీవుడ్ లాంటి సంస్థ మాఫియాని సపోర్ట్ చేస్తుంది ప్రివెంట్ మనీ మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ చేస్తుందంటే ఈ దేశానికే సమస్య సో వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఇట్స్ ఎ క్రైమ్ అగేన్స్ట్ స్టేట్ సో దట్స్ అ రీజన్ వీఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ సో లెట్స్ ఇన్వెస్టిగేట్ చేయనియండి ఈడీ సిబిఐ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కోర్టుకు వెళ్తారు స్పెషల్ కోర్టుకి వెళ్తారు అక్కడ ప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సిబిఐ విచారణ అయితే జరుగుతోంది నిజానిజాలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయన్న ఆశాభావంతో ఈ చర్చను ముగిద్దాం ఓవైపు సిబిఐ ఇంకోవైపు ఈడీ విచారణలో నిజాలు నెగ్గు తేలాలని సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య లేక హత్య దీని వెనకాల ఎవరున్నారు ఉన్న వ్యక్తులపైన ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఇప్పటివరకు ఉన్న అనుమానాల ప్రకారం చూస్తుంటే డెఫినెట్లీ చాలా ఈ విషయాలు ఇందులో అనుమానాస్పదంగానే కనబడుతున్నాయి అవేంటో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎంక్వైరీ ఏజెన్సీస్ పైన ఉంది చూస్తున్నా ఉండండి నేషనల్ స్టెప్ ఇట్స్ న్యూస్ రెవల్యూషన్